వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఇవాళ డిగ్రీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామ్ ఫీ పేమెంట్ చేయడానికి ఒక తాజా నోటిఫికేషన్ కాకతీయ యూనివర్సిటీతో రిలీజ్ చేసింది ఎవరైతే డిగ్రీలో మరి సెకండ్ ఫోర్త్ సిక్స్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ క్యాండిడేట్స్ ఆ బీఏ బీబీఏ బీకామ్ బీఎస్సి బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ కానివ్వండి బీసీఏ ఇలాంటి కోర్సెస్లో ఉన్నవారంతా కూడా మరి మేలో జరిగే ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో మే ఆరు నుంచి ఎగ్జామినేషన్ జరగబోతున్నట్టు మనకు కాక యూనివర్సిటీ షెడ్యూల్ కూడా ఇచ్చింది సో దానికి సంబంధించి వీరు ఎగ్జామినేషన్ ఫీ చెల్లించడానికి లాస్ట్ డేట్ ఇక్కడ చూడండి మీకు వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మనకి మార్చి ముప్పై వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మీకు మార్చ్ థర్టీత్ లోపు మీరు ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసు ఫిఫ్టీ రూపీస్ ఫైన్తో విత్ లేట్ ఫీ మీకు ఏప్రిల్ వరకు అయితే ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది సో అలర్ట్గా ఉండండి డిగ్రీ సెకండ్ ఫోర్త్ సిక్స్త్ సెమిస్టర్ బ్యాక్ లాగ్ అండ్ రెగ్యులర్ స్టూడెంట్స్ మీరు పీ ఎగ్జామినేషన్ ఫీ చెల్లించడానికి లాస్ట్ డేటు మార్చ్ ముప్పై వరకు ఉంది లేట్ ఫీ యాభై రూపాయల ఫైన్ తోటి ఏప్రిల్ వరకు ఉంది ఇకపోతే మీకు ఇక్కడ ఎంత పేమెంట్ చేయాలో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది బీఏ జనరల్ కానివ్వండి బీకామ్ జనరల్ రెగ్యులర్గా చదువుతున్న వారైతే సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ అయితే ఆరు వందల యాభై ఎగ్జామినేషన్ ఫీజుగా ఉంది ఆ సిక్స్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ అయితే ఆరు వందల యాభై ప్లస్ మూడు వందలు అంటే నైన్ ఫిఫ్టీ పేమెంట్ అనేది ఇక్కడ మీకు చేయాల్సి ఉంటుంది ఇక బ్యాక్ లాగ్ మీకు మూడు పేపర్లు ఏవైనా బ్యాక్లాగ్ ఉంటే లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే మీరు పేమెంట్ చేయాల్సింది ఫైవ్ ఫిఫ్టీ త్రీ కానీ త్రీ కంటే ఎక్కువ పేపర్స్ కనుక ఉంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సెమిస్టర్ వాళ్ళు కూడా అంతే పేమెంట్ చేయాలి ఒకవేళ బ్యాక్లాగ్ మీకు ఒకటి కానీ రెండు పేపర్ల వరకు రెండున్న పర్లేదు ఒకటి ఉంటే మీరు ఫోర్ ఫిఫ్టీ అయితే ఎక్స్ట్రా మీరు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాక్లాగు ఎవరైతే మరి ఉన్న సబ్జెక్టులు సో తర్వాత ఇంకా వేరే గ్రూప్ కనుక గమనిస్తే మీకు బీకామ్ కంప్యూటర్స్ కానివ్వండి ఆ తర్వాత బీఎస్సీ కంప్యూటర్ కానివ్వండి లేదంటే బీఎస్సీ కానివ్వండి ఇలాంటి కోర్సెస్లో ఉన్నవారు రెగ్యులర్ స్టూడెంట్స్ వీరికి ఉన్న పీచు అండి సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్కి సెవెన్ ఫిఫ్టీ ఉంది సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకైతే ఏడు వందల యాభై ప్లస్ మూడు వందలు అంటే వెయ్యి యాభై రూపాయలైతే మరి వీరికి ఫీ అనేది నిర్ణయించబడింది ఇక్కడ బ్యాక్లాగ్ కనుక ఉంటే ఈ బీఎస్సీ స్టూడెంట్స్ బీకామ్ కంప్యూటర్స్ బీఏ కంప్యూటర్స్ ఆ తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ ఎవరైతే బీజెడ్సీ ఇంక్లూడింగ్ బీజెడ్సీ వీళ్ళు బ్యాక్లాగు మూడు సబ్జెక్టులు ఉంటే లేదా మూడు కంటే ఎక్కువ ఉంటే సిక్స్ సిక్స్ ఫిఫ్టీ పేమెంట్ చేయాలి లేదా టూ వరకు అప్ టు టూ వరకు బ్యాక్లాగ్ పేపర్స్ ఉంటే మీరు పేమెంట్ చేయాల్సింది ఫైవ్ ఫిఫ్టీ అయితే ఇక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఫీజు కరెక్ట్గా చూసుకొని మీరు మీ యొక్క కళాశాలలో పేమెంట్ చేసుకోండి క్లియర్గా ఎగ్జామ్ బ్రాంచ్లో ఇక తర్వాత బీఏ లాంగ్వేజెస్ వితౌట్ ప్రాక్టికల్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ వాళ్ళు సిక్స్ ఫిఫ్టీ సిక్స్త్ సెమిస్టర్ అయితే సిక్స్ ఫిఫ్టీ ప్లస్ త్రీ హండ్రెడ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వారికి మెమోరాండమ్ కోసం కావచ్చు ఇతర సర్టిఫికేట్స్ కోసం యూనివర్సిటీ నిర్ణయించినటువంటి ఫీజు అది ఇక్కడ వాళ్ళకి బిఏ లాంగ్వేజెస్ బ్యాక్లాగ్ వాళ్ళకైతే ఎవరైతే లాంగ్వేజెస్ తీసుకొని ఉన్నారంటే లాంగ్వేజ్ వాళ్ళు బిఏ లాంగ్వేజ్ వాళ్ళు పేమెంట్ చేసిన ఆ ఫీజుల డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది బ్యాక్లాగ్ త్రీ ఆర్ మోర్ పేపర్స్ ఉంటే సేమ్ ఫైవ్ ఫిఫ్టీ అప్ టు టూ పేపర్స్ వరకు ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా బిఏ లాంగ్వేజెస్ వారికి వితౌట్ విత్ ప్రాక్టికల్ ఇంతకు ముందుదేమో వితౌట్ ప్రాక్టికల్ ఇది విత్ ప్రాక్టికల్ ఉన్న వారికి సెవెన్ ఫిఫ్టీ ఉంది ఫైనల్ ఇయర్ వాళ్ళకైతే సెవెన్ ఫిఫ్టీ ప్లస్ త్రీ హండ్రెడ్ ఉంది ఇంకా బ్యాక్లాగ్ సంబంధించి సేమ్ ఫర్ మోర్ పేపర్స్ ఫర్ త్రీ ఆర్ మోర్ పేపర్స్ సిక్స్ ఫిఫ్టీ ఉంది అప్ టు టూ పేపర్స్ ఫైవ్ ఫిఫ్టీ విత్ ప్రాక్టికల్ ఇది గమనించండి ఇంకా బీసీఏ రెగ్యులర్ స్టూడెంట్స్ బ్యాక్ రెగ్యులర్ వాళ్ళకైతే ఒక వెయ్యి యాభై ఉంది సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ వచ్చేసి ఒక వెయ్యి యాభై ప్లస్ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా బీసీఏ రెగ్యులర్ వాళ్ళకి బీసీఏలో మీకు బీసీఏ స్టూడెంట్స్కి బ్యాక్ లాగు అప్ టు అంటే త్రీ లేదా త్రీ కంటే ఎక్కువ ఉంటే అప్ టుగా త్రీ లేదా త్రీ కంటే ఎక్కువగా ఉంటే మీకు నైన్ ఫిఫ్టీ ఉంది అప్ టు టూ పేపర్స్ వరకు అయితే సిక్స్ ఫిఫ్టీ ఉంది గమనించండి మీకు నెక్స్ట్ ఫ్రీ డిగ్రీ కోర్సెస్ అంటే ఇవి రెగ్యులర్ అంటే కొన్ని కాలేజ్లో మీకు ఉంటాయి ప్రీ డిగ్రీ కోర్సెస్ రెగ్యులర్ వారికి సంబంధించి ఫోర్ హండ్రెడ్ ఫస్ట్ ఇయర్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ సెకండ్ ఇయర్ అది ఇయర్ వైజ్ దాంట్లో ఉంది మీకు అప్ టు పేపర్స్ ఉంటే బ్యాక్లాగ్ త్రీ హండ్రెడ్ సో ఇది మనకి ఆ కాకతీయ యూనివర్సిటీ ఈరోజు ఇచ్చినటువంటి ముఖ్యమైన అప్డేటు ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి సెకండ్ అండ్ ఫోర్త్ అండ్ సిక్స్త్ అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ ఉండే కోర్సెస్ ఏందో బీఏ కానివ్వండి బీకామ్ జనరల్ వాళ్ళకి ఒక రకమైన ఫీజు ఉంది బీఏ కంప్యూటర్స్ బీకామ్ కంప్యూటర్స్ బీఎస్సీ కంప్యూటర్స్ బీఎస్సీ బీజెడ్ వీళ్ళకైతే సెవెన్ ఫిఫ్టీ ఉంది ఫైనల్ ఇయర్ వాళ్ళకైతే సెవెన్ ఫిఫ్టీ ప్లస్ త్రీ హండ్రెడ్ ఉంది మిగతా బీఏ జనరల్ వాళ్ళకైతే సిక్స్ ఫిఫ్టీ ఉంది ఫైనల్ ఇయర్ వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ త్రీ హండ్రెడ్ ఉంది ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండేది ఈ కేటగిరీలో కాబట్టి ఇవి ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది సో మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో రాయండి తప్పకుండా క్లారిఫై చేస్తాను వీలైనంత ఎక్కువ మందికి దీన్ని మరి షేర్ చేయండి ఈ వీడియోను డిగ్రీ చదువుతున్న అందరికీ కూడా షేర్ చేయండి